హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా రిలీజ్కు ముందే ఈగల్ చిత్రం రివ్యూ ఇదే అంటూ నెట్టింట్ల కొన్ని వార్తలు చదువుతున్నాం. సినిమా రిలీజ్కు ముందే రివ్యూ ఎవరిస్తారు, సినిమా రివ్యూల కన్నా ముందే ఏమిటి రివ్యూలని చాలామంది కంగారు పడుతున్నారు. విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవితేజ హీరోగా నటించినటువంటి చిత్రం ఈగల్ చిత్రం. ఇది వాస్తవానికి సంక్రాంతి బరిలో నిలిచింది. సంక్రాంతి పండుగ పర్వదినాల్లో రిలీజ్ కావాల్సిన చిత్రం. పోటీ వాతావరణం నుంచి స్నేహపూర్వకంగా వైదొలుగుతూ ఫిబ్రవరి మొదటి వారంలో చాలా థియేటర్లు ఆక్యుపెన్సీ ఇస్తాము అంటూ రాజీ మార్గం చేయడం, ఫ్రెండ్లీ డిస్కషన్లో ఈగల్ చిత్రం వెనక్కెళ్ళడం, ఇచ్చిన మాట ప్రకారం రవితేజకు దిల్ రాజు మంచి ఆక్యుపెన్సీ థియేటర్స్ ఇవ్వడం జరిగింది. దీంతో రేపు శుక్రవారం 9వ తారీఖు బ్రహ్మాండమైనటువంటి విడుదల అవుతుంది ఈగల్ చిత్రం. అయితే చిత్రం సహజంగా పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయిన తర్వాత, ఆర్ఆర్ఓ మిక్సింగ్ అన్నీ అయిన తర్వాత ఒకసారి ఫైనల్ రివ్యూ చూసుకుంటారు. ఆ రివ్యూ తర్వాత కూడా మళ్ళీ రిలీజ్ ఫైనల్ కాపీకి ప్రింట్స్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుంటారు. మొత్తం మీద డబ్బింగ్ వర్షన్లు, ఆర్ఆర్ఓ మ్యూజిక్లు, గ్రాఫిక్స్, యానిమేషన్లు, విఎఫ్ఎక్స్ టోటల్ అంతా అయిన తర్వాత ఒకసారి చూసుకునే అలవాటు చిత్రం యూనిట్లకు ఉంటుంది. ఆ విధంగానే ఈగల్ చిత్రం యూనిట్ రవితేజ హీరో అందరూ కలిసి ఆ చిత్రాన్ని చూడడం, చూసిన వెంటనే రవితేజ సినిమా బాగా నచ్చింది, హ్యాపీ అంటూ సినిమాకు 100 మార్క్స్ అంటూ తాను రివ్యూ ఇచ్చాడంటూ కూడా చిన్నపాటి వీడియో ఆ చిత్రం యూనిట్ రిలీజ్ చేసింది. అది నా రవితేజ డైరెక్టర్ ఘట్టమనేనికి కార్తీక్ని అత్తుకోవడం, ఐ సాటిస్ఫైడ్ అంటూ హ్యాపీ అంటూ ఆయన వ్యాఖ్యానించడం ఆ వీడియోలో చూస్తున్నాం. ఇది అంటే రవితేజ చిత్రం రిలీజ్కు ముందే తానే చూసి దానికి రివ్యూ రూపంలో 100 మార్క్స్ ఇచ్చుకున్నాడు. పాయింట్ వైజ్ 5 అవుట్ ఆఫ్ 5 అంటే 5 ఇచ్చుకుంటున్నాడని చర్చ జరుగుతుంది. మొత్తం మీద రేపు శుక్రవారం ఈగల్ చిత్రం రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు ఏ విధంగా అలరించిందో వేచి చూద్దాం.